ఉస్మాన్ భాగ్యదర్శిని కార్యక్రమానికి స్వాగతం. వ్యాపారంలో నష్టాలకైనా, కుటుంబంలో కలహాలకైనా, అమ్మాయి వివాహానికైనా, అబ్బాయి ఉద్యోగానికైనా, జీవితంలో ఎదురయ్యే ఎటువంటి పరిస్థితికైనా పేరులోని సంఖ్యాబలమే కారణం. మీ పేరులోని సంఖ్యాబలాన్ని, పుట్టిన తేదీలోని సంఖ్యాబలాన్ని సమన్వయపరిచినప్పుడే మీరు అదృష్టవంతులవుతారు. సంఖ్యాబలం ద్వారా ఎంతో ఆత్మస్థైర్యాన్ని పొందవచ్చు, కష్టాన్ని ఎదుర్కొనే ఆత్మస్థైర్యంతో పాటు అదృష్టాన్ని కూడా పొందవచ్చు. కనుక పేరులోని సంఖ్యాబలం ద్వారా ఎటువంటి విజయాలను సాధించవచ్చు, ఏ విధంగా మనం అదృష్టాన్ని పొందవచ్చు అనే విషయాన్ని సవివరంగా మనకి తెలియచేయడానికి సంఖ్యా శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసిన ప్రముఖ హనుమత్ మరియు శ్రీ విద్య ఉపాసకులు, సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ జయశంకర్ శిష్లా గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు పరిశీలించి పేరులోని సంఖ్యాబలం గురించి, ఆ సంఖ్యల యొక్క ప్రభావం గురించి శాస్త్రీయంగా సవివరంగా మీ అందరికీ తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూనే ఆధ్యాత్మిక పరంగా కూడా ఎన్నెన్నో కష్టాలకి చక్కటి రెమెడీస్ చెప్తున్నారు, ఎన్నో మంచి మంచి మంత్రాలు తెలియజేస్తున్నారు కదా. మరి ఎటువంటి కష్టం నుంచైనా, ఎటువంటి ఆపద నుంచైనా బయటపడవేసే మంత్రాన్ని కూడా ఈరోజు కార్యక్రమంలో చెప్పబోతున్నారు. కనుక కార్యక్రమం ఆశాంతం ఆసక్తిగా చూస్తూ ఉండండి. అలాగే మీరు కూడా న్యూమరాలజీ ప్రకారం పేరుని కరెక్షన్ చేసుకోవాలనుకున్నా, ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలనుకున్నా, వ్యాపార సంస్థలకు కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలనుకున్నా సరే మరి నేరుగా సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ప్రేక్షకులకు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీపాదవల్ల నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనుయోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్తమాస్తాయ దుఃఖక్షేకరో భవ. ఓం శ్రీ గురు పంచముఖ విరాడ్రూప కార్యసిద్ధి వీరాంజనేయ స్వామినే నమో నమః. శ్రీ విద్యాం పరిపూర్ణ మేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీసాది సమస్త భూతజననీ మంచే శివాకారకే కామాక్షిం కరుణారసార్ణోమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు కార్యక్రమానికి స్వాగతం. శక్తి హనుమాన్ భాగ్యదర్శిని కార్యక్రమానికి స్వాగతం అండి. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం. శక్తి హనుమాన్ భాగ్యదర్శిని కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి. మీ పేరు? సునీత అండి. మా బ్రదర్ చేసుకోవాలనుకుంటున్నారు, వారి పేరు చెప్పండి. అజిత్ కుమార్ అండి. అజిత్ కుమార్ అండి. అవునండి. అజిత్ కుమార్ గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/3/1981. ఓకే అండి. అది డేట్ ఆఫ్ ఇయర్ కరెక్ట్ అండి. డేట్ అండ్ మంత్ సర్టిఫికెట్ వైస్ ఉందండి. ఓకే ఓకే. మామూలుగా తెలుసా అండి అసలు డేట్ ఆఫ్ బర్త్ తెలుసా మీకు? అసలు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అండి. ఇయర్ మాత్రం 81 అండి. ఓకే అండి. అందరు ఏమని పిలుస్తారు? ఇన్ని అజిత్ అని పిలుస్తారండి. అజిత్ అని పిలుస్తారు. పూర్తి పేరు మాత్రం అజిత్ కుమార్. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కొంచెం కన్ఫ్యూషన్ ఉంది అంటారు. అవునండి. ఏం చేస్తుంటారు? ప్రైవేట్ లెక్చరర్ అండి. ఓకే అండి. అజిత్ కుమార్ గారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని జయశంకర్ శిష్లా గారు. అవునండి. అన్ని ఆఫర్స్ వస్తున్నాయి, మిస్ అవుతున్నాయండి జాబ్స్. ఓకే అండి. ఓకే అండి. పేర్లలోని సంఖ్యా బలమే దానికి కారణం కావచ్చు. జయశంకర్ శిష్లా గారు వివరంగా చెప్తారు, వినండి. మా అజిత్ కుమార్ ని అజిత్ అని మీరు ఎక్కువగా పిలుస్తారు అవునా? ఈ అజిత్ అనే పేరులో 12 నంబర్ అనే నంబర్ ఉంటుందమ్మా. 12 నంబర్ ని హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్ అంటారు. ఒక వ్యక్తిని తలకిందులుగా వేలాడదీస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ నంబర్ పేరులో ఉన్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్టుగా ఉంటుంది జీవితం. చక్రం తిరుగుతూ ఉంటుంది, గమ్యస్థానం మటుకు రాదు. సో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే పేర్లో న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా అనుకూలమైన అదృష్టాన్ని పొందొచ్చు. ఆ విధంగా పొందాలి అంటే పేరుని న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవాలి. అయితే ఈ పేరుకి ఇక్కడ ఎంతవరకు సాధ్యపడుతుందో నేను ట్రై చేస్తాను, అవకాశం ఉంటే తప్పకుండా ఇస్తాను. ఈ అజిత్ అనే పేరు ఎక్కువగా పిలవడం వల్ల ఉత్పన్నమయ్యే ఇబ్బందులు చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఎట్లా చూసినా కూడా కొంత సమయం తీసుకొని చేయాల్సిన పేరమ్మా ఇది. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు హితమిద్దంగా కరెక్ట్గా తెలియదు అంటున్నారు కాబట్టి వారికి వివాహమైన తేదీ, పిల్లలు పుట్టిన తేదీలు వీటన్నిటిని ఆధారంగా వారికి ఏ నెంబర్లో మంచి జరుగుతుందో, ఏ నెంబరు వారికి శుభాలని తీసుకొస్తుందో అలాంటి నెంబర్స్లో వారి పేరుని కనుక మనం సెట్ చేసినట్టయితే మంచి అనుకూలమైన జీవితాన్ని పొందగలరు అని చెప్పడంలో
ఎటువంటి సందేహం లేదమ్మా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, విష్ యూ గుడ్ లక్. ఓకే అండి. జయశంకర్ శిష్ల గారు, అలాగే మీరు ప్రతివారం మన కార్యక్రమంలో వివిధ పేర్లకు సంబంధించి విశ్లేషణ చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు అజిత్ కుమార్ అని అన్నారు. అజిత్ కుమార్ అంటే ఒక తమిళ హీరో అజిత్ కుమార్ కూడా ఉన్నారు, ఆయన్ని కూడా అందరూ అజిత్ అనే పిలుస్తారు. స్టార్టింగ్ లో ఆయన కెరీర్ లో సూపర్ సక్సెస్ చూస్తే ప్రజెంట్ మాత్రం సక్సెస్ లేదు. ఎంత మంచి సినిమా అయినా సరే ఫెయిల్యూరే చూస్తున్నారు. దీనికి కూడా పేర్లోని సంఖ్యాబలమే కారణం అంటారా? నూటికి నూరు పాళ్ళు అండి. ఇప్పుడు అజిత్ అనే పేర్లో ఉన్న నెంబరు 12వ నెంబర్. 12వ నెంబర్ అంటే ఏంటి? రివర్స్ నెంబర్ అంటే ఇక్కడ బయలుదేరి మన గమ్యస్థానానికి చేరుకుంటే మళ్ళీ ప్రయాణం మొదలైన చోటుకి తిరిగి వస్తుంది. రివర్స్ నెంబర్ అంటే ఏంటి? రివర్స్ అంటే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది అని అర్థం. అంటే అన్ని వ్యతిరేకమైన ఫలితాలు, వ్యతిరేకమైన. ఇప్పుడు ఆయన హీరో అవటం అనేది ఏంటంటే ఆయన యొక్క వ్యక్తిగత జాతక రీత్యా ఆయనకున్న అదృష్టాన్ని బట్టి ఆయన హీరో అయ్యాడు. కానీ ఈ పేరులో ఉన్న నెంబర్ దాని ప్రభావం చూపించక మానదు. సో ఎక్కడ ప్రయాణం మొదలైందో తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది. సో ఇది రివర్స్ నెంబర్ అనమాట. కనుక ఇలాంటి నెంబర్ మన కాలర్ అజిత్ కుమార్ గారికి అయినా ఉండకూడదు, ఆ హీరో అజిత్ కుమార్ కూడా ఉండకూడదు. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీదేవి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటారు శ్రీదేవి గారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి. పేరు చెప్పండి. భువన్ రాజ్ కళ్యాణ్ అండి. భువన్ రాజ్ కళ్యాణ్. భువన్ రాజ్ కళ్యాణ్. రాజ్ కళ్యాణ్ అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 21, 2000. ఓకే, ఏమని పిలుస్తారు మీ అబ్బాయిని ఎక్కువగా? ఇంట్లో భువన్ అని పిలుస్తామండి, స్కూల్లో రాజ్ కళ్యాణ్ అని పిలుస్తున్నారు. ఏ పేరు అయితే మంచిది అని తెలుసుకుందాం. ఇంట్లో భువన్ అని పిలుస్తారు, స్కూల్లో మాత్రం రాజ్ కళ్యాణ్ అని పిలుస్తారు. పూర్తి పేరు భువన్ రాజ్ కళ్యాణ్. పేర్లలోని సంఖ్యాబలం ఏ విధంగా ఉంది, ఏ పేరు అయితే బాగుంటుంది తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా తెలుసుకోవచ్చండి. ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయశంకర్ శిష్ల గారు ఈ రోజు మనతో ఉన్నారు, వివరాలన్నీ చెప్తారు, వినండి. హలో. హలో, నమస్తే అండి. మా భువన్ అనే పేర్లో 18వ నెంబర్ ఉందండి. దానికన్నా రాజ్ కళ్యాణ్ అనేది కొంత బెటర్ గా ఉంది. అంటే అదృష్ట సంఖ్య లేకపోయినా కూడా చెడు చేసే నెంబర్లు లేవు రాజ్ కళ్యాణ్ అనే పేర్లో. మీరు పూర్తి పేరుని న్యూమరాలజీ కరెక్షన్కి సంప్రదించి భువన్ అనే పేరుని పిలవడం ఆపేయండి. 18వ నెంబర్ ఉంది కాబట్టి పిల్లవాడికి అది శ్రేయస్కరం కాదు. అందువల్ల మీరు రాజ్ కళ్యాణ్ అనే పిలవండి ఇంట్లో కూడా. మళ్ళీ కళ్యాణ్ అని పిలిచినా కూడా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో రాజ్ కళ్యాణ్ అని స్కూల్లో ఎలాగో పిలుస్తున్నారు కాబట్టి సో దాంతోనే మీరు ఇంట్లో పిలవండి. న్యూమరాలజీ కన్సల్టేషన్ చేసినట్టయితే పూర్తిగా భువన్ అని పిలిచినా రాంగ్ నెంబర్ రాకుండా, భువన్ రాజ్ కళ్యాణ్ అని పెట్టుకున్నా రాంగ్ నెంబర్ రాకుండా, రాజ్ కళ్యాణ్ అని పిలిచినా రాంగ్ నెంబర్ రాకుండా మనం చేసుకోవడం ద్వారా పిల్లాడికి మంచి అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం. అబ్బాయి 3వ నెంబర్లో పుట్టాడు, 1వ నెంబర్ అదృష్ట సంఖ్యగా ఉంది. మంచి అదృష్టం అతని బై బర్త్ అతను తెచ్చుకున్నాడు కాబట్టి ఆ అదృష్టాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి అంటే పేర్లో అనుకూలమైన నెంబర్ ఉండి తీరాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, విష్ యూ గుడ్ లక్. జయశంకర్ శిష్ల గారు, ఇలాగే లైవ్ లో చాలా మంది కాల్ చేస్తున్నారు, మీరు వారందరికీ సజెషన్స్ ఇస్తున్నారు, వారి సమస్య నుంచి బయటపడుతూనే ఉన్నారు. కానీ మీరు ప్రతి వారం చెప్తుంటారు సంఖ్యాబలం ద్వారా ఎన్నో సమస్య నుంచి బయటపడవచ్చని. కొన్ని కొన్ని విషయాలు అయితే నమ్మశక్యం కాకుండా ఉంటాయి. ఇటువంటి కష్టం నుంచి మనం బయటపడగలమా, అసలు ఇటువంటి కష్టం నుంచి మనం ఎట్లా ఎదుర్కొంటామని. కానీ సంఖ్యాబలం ద్వారా సాధించవచ్చు అని మీరు చెప్తుంటారు కదా, అటువంటి ఏదైనా చక్కని ఉదాహరణ ఉంటే చెప్తారా? మనకి ఎట్లయితే పుట్టిన బిడ్డకి వ్యాక్సిన్స్ వేస్తామో రోగ నిరోధక శక్తి పెరగడానికి, అంటే పేర్లో న్యూమరాలజీ కరెక్షన్ చేసుకుంటే భవిష్యత్ అంతా కూడా అంటే మన జాతక చక్రం అంతా మారిపోతుందని అర్థం కాదు. మనకు ఉన్న అదృష్టాన్ని పరిపూర్ణంగా అనుభవించగలుగుతాము. ఎదుర్కొనే ఆపదల నుంచి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతాము. సక్సెస్ స్టోరీలో భాగంగా నా దగ్గరికి ఒక అమ్మాయి సుష్మా అని ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి తను మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేసింది, అలాగే జాబ్ చేద్దామన్నా కూడా జాబ్ రాకుండా. తను మంచి హైలీ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో జాబ్ చేద్దామన్నా కూడా జాబ్ రానటువంటి పరిస్థితి ఉంటే నేను చెప్పాను, సుష్మా అనే పేర్లో నీకు ఇబ్బందికరమైన నెంబర్లు ఉన్నాయమ్మా, సుష్మా అనే పేర్లో 18వ నెంబర్ ఉంది, ఈ 18వ నెంబర్ వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఎక్కడ ఏ స్త్రీ ఇబ్బంది పడుతున్నా, ఏ స్త్రీ బాధలకు గురవుతున్నా, హెరాస్మెంట్కి గురవుతున్న ఆ స్త్రీ పేర్లో 18వ నెంబర్ ఉండి తీరుతుంది. కనుక ఇలాంటి పరిస్థితుల నుంచి నువ్వు బయటపడి హ్యాపీగా ఉండాలి అంటే ఈ పేరుని కరెక్షన్ చేసుకోవాలని, కరెక్షన్ చేసుకోవడానికే వచ్చింది నా దగ్గరికి. కరెక్షన్ చేసిన తర్వాత ఆ పేరు కోర్సు రాసిన వితిన్ ఒక కోర్సు అయ్యే లోపలే
ఆమెకి మంచి జాబ్ వచ్చి బెంగళూరు వెళ్ళి జాబ్లో సెటిల్ అవడం జరిగింది. దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ అన్నమాట. ఓకే అండి, విన్నారు కదా, పేర్లని సంఖ్యాబలం ద్వారా ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు, ఎటువంటి కష్టాల నుంచైనా బయటపడే ఆత్మస్థైర్యం మనకు లభిస్తుంది, అదృష్టం వరిస్తుంది. కనుక మీ పేరులో ఉన్న చెడు సంఖ్యలే మీకు సమస్యల్ని సృష్టిస్తున్నాయి, మీ పేరులో ఉన్న మంచి సంఖ్యలే అదృష్టాన్ని అందిస్తాయి. కనుక న్యూమరాలజీ ప్రకారం పేరుని కరెక్షన్ చేసుకోవాలనుకున్నా, ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలనుకున్నా, వ్యాపార సంస్థలకు కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలనుకున్నా జయశంకర్ శిష్లా గారిని నేరుగా సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడాలి, మీ పేరు మరొక్కసారి చెప్పండి. ప్రసాద్. ప్రసాద్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రసాద్ గారు? మా అన్నయ్య వాళ్ళకి పాప పుట్టిందండి మొన్న ఆగస్ట్ 13. పేరు చెప్పండి వారిది. పేరు ఇంకేం డిసైడ్ చేయలేదండి, అదే న్యూమరాలజీ ప్రకారం అయితే మేము మామూలుగా సాయి కీర్తన అనుకుంటున్నాం. ఓకే ఓకే, పేరు ఇంకా డిసైడ్ చేయలేదు, పుట్టిన బాబుకి పేరు పెట్టాలనుకుంటున్నారా? పాప అండి. పాపకి పేరు పెట్టాలనుకుంటున్నారు. ఓకే అండి, మీరు నేరుగా తీసుకుంటే బాగుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఈ పేర్ల సంఖ్యాబలం ఏ విధంగా ఉంది అనే విషయం జయశంకర్ శిష్లా గారు చెప్తారు. అలాగే మీరు పేరు నిర్ణయించాలనుకుంటే మాత్రం నేరుగా వెళ్ళండి, చక్కటి పేరును నిర్ణయించి చెప్తారు. మాట్లాడండి. అమ్మాయి 13వ తారీఖు అంటే 4వ నంబర్లో పుట్టిందండి, అలాగే డెస్టినీ నెంబర్ 8వ నంబర్గా ఉంది. సో అదృష్ట సంఖ్య 3 ఈ అమ్మాయికి. ఇలాంటి కాంబినేషన్లో మనం చక్కటి పేరు పెట్టుకున్నట్టయితే మంచి అనుకూలమైన భవిష్యత్తుని అదృష్టాన్ని బిడ్డకి ప్రసాదించిన వారు అవుతారు. మీరు అన్నట్టు సాయి కీర్తన అని కనుక పెట్టినట్టయితే కీర్తన అనే పేరులో 12వ నంబర్ ఉంటుంది, మంచిది కాదు. అలాగే సాయి అని పిలిచినా కూడా అమ్మాయికి సంఖ్యాపరంగా అది బాబాగారి పేరు అయినప్పటికీ కూడా సంఖ్యాపరంగా ఆ అదృష్టాన్ని అబ్బాయి అమ్మాయికి అదృష్టాన్ని ఇచ్చి అందలా లెక్కిచ్చే నెంబరు పేర్లో ఉండదు. సో అలాంటి పేర్లు మీరు నిర్ణయించేటప్పుడు ఒక 10 పేర్లు ఆప్షన్స్తోని మీరు వ్యక్తిగతంగా సంప్రదించినట్టయితే అమ్మాయి బంగారు భవిష్యత్తుకి మనం బట్టలు వేసిన వాళ్ళం అవుతామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చక్కటి పేరును మనం పెట్టుకోవచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ గుడ్ లక్. అప్పటి వరకు మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఎటువంటి ముద్దు పేర్లతో పిలవకండి. సపోజ్ ఇప్పుడు అమ్మాయి పుట్టంగానే మీకు ఏదో చిన్న కలిసి వచ్చిందని లక్కీ అని పిలిచారనుకోండి, మీకు కలిసి వచ్చిందేమో కానీ ఆ లక్కీ అనేది అమ్మాయి పాలిట శాపం అవుతుంది. లక్కీ అని పిలవకూడదు, హనీ అని పిలవకూడదు, బంగారం అని పిలవకూడదు. ఈ నిక్ నేమ్స్ మన కొంప ముంచుతాయి. చిట్టి, బుజ్జి, నాని, కన్న, చిన్ని, చిన్న, ఇవన్నీ కూడా వ్యతిరేకమైన నెంబర్లతో కూడుకొని పిల్లల జీవితాలకి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తీసుకొచ్చి పెట్టే నెంబర్లుగా ఉన్నాయి. దయచేసి అలాంటి నెంబర్లతో పిలవకండి, అలాంటి ముద్దు పేర్లు పెట్టకండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి, విష్ గుడ్ లక్. చాలా వివరంగా చెప్పారండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం, మీ పేరు చెప్పండి. దివ్య సంహిత. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నా స్టడీస్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ పేరు మరొకసారి స్పష్టంగా పూర్తి పేరు చెప్పండి. హలో. హలో, దివ్య సంహిత. దివ్య సమీరానా అండి? సంహిత, SAMHITA. సంహిత. ఓకే, డేట్ ఆఫ్ చెప్పండి. 33 చెప్పండి. 33 96. ఓకే అండి. 30 అండి, 30 నా 13? 30 30. ఓకే అండి. అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? నన్ను స్కూల్లో దివ్య అని పిలుస్తారు, ఇంట్లో శైలు అని పిలుస్తారు. ఇంట్లో ఏమని పిలుస్తారు? శైలు. శైలు. శైలు అని పిలుస్తారు, స్కూల్లో మాత్రం దివ్య అని పిలుస్తారు. ఓకే అండి, మీ పేర్లోని సంఖ్యాబలం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయశంకర్ శిష్లా గారు చెప్తారు, వినండి. చెప్తారు, వినండి. అమ్మా, దివ్య అనే పేరుతో పిలుస్తారు కదా, నీ పేరు దివ్య సంహిత, ఇంట్లో శైలు అని పిలిపించుకోకూడదమ్మా. దివ్య అనే పేరు కూడా బాగాలేదు. దివ్య అనే పేరులో ఉన్న నెంబర్స్ గురించి కూడా నీతో షేర్ చేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు చిన్నపిల్లవి, బంగారు భవిష్యత్తు నీకుంది, అలాంటి నెంబర్స్ మన పేరులో ఉండకూడదు. దివ్య అనే పేరులో ఒక విని ఒక ఏని అదనంగా చేర్చి ఆ పేరుని ప్రతిరోజు 30 సార్లు రాయమ్మా. DIVVYAA దివ్య అనే పేరుని ప్రతిరోజు 30 సార్లు రాయమ్మా, 30 రోజులు రాయి.
ఈ విధంగా రాసుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇంట్లో వాళ్ళని కూడా దివ్య అని పిలవమని చెప్పు. దివ్య అనే పేరుని ఈ విధంగా స్పెల్లింగ్ ప్రింట్అవుట్ చేసి మీ ఇంటి మెయిన్ డోర్కి స్టిక్ చేయి. 30 రోజులు అయిపోయిన తర్వాత 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా ఇంకో కోర్స్ రిపీట్ చేయమ్మా. అట్లా ఒక కనీసం ఒక 10 కోర్సెస్ రిపీట్ చేయమ్మా. చేయటం వల్ల మంచి అనుకూలమైన అదృష్టం నీకు సొంతమవుతుంది. 1వ నంబరు 2వ నంబరు 3వ నంబరు 7వ నంబరు అదృష్ట సంఖ్యలు నీకు 1, 2, 3, 7 అదృష్ట సంఖ్యలు అకార్డింగ్ టు ఈ దివ్య అనే స్పెల్లింగ్ వలన 1, 2, 3, 7 1, 10, 19, 28, 2, 11, 20 అలాగే 3, 21, 30, 7, 25 అదృష్ట తేదీలు. ఈ విధమైన మార్పులు చేసుకొని పూర్తి పేరుని దయచేసి మీ తల్లిదండ్రులకి చెప్పి న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకోమ్మా. తద్వారా మంచి అద్భుతమైన జీవితాన్ని పొందగలుగుతావు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ గుడ్ లక్ అమ్మా. ఓకే అండి. జయశంకర్ శిష్ల గారు, మరి అలాగే ప్రతి ఒక్కరికి ఇలా సంఖ్యాబలం గురించి చెప్తూనే ఆత్మస్థైర్యాన్ని అందిస్తున్నారు కదా. అలాగే ఒక సమస్య ఎదురైతే మరి దేవుడి గురించి ఏ విధంగా ఆరాధించాలి, ఏ మంత్రం చదువుకోవాలి చెప్తున్నారు కదా. మరి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కార మార్గం ఉంటుంది. మరి అలాగే రెమెడీస్ కూడా ఉంటాయి కదా. మరి ఈ రోజు రెమెడీ ఆఫ్ ది డే లో భాగంగా ఏం చెప్తున్నారు? రెమెడీ ఆఫ్ ది డే, ఇది ఎవరైనా చేయదగిన పని అండి. మన పడుకునే బెడ్రూమ్ ఈశాన్య మూల ఒక నెమలి పించాన్ని, కాడతో ఉన్న నెమలి పించాన్ని స్టిక్ చేసి రోజు పొద్దున్నే లేవంగానే ఆ నెమలి కన్ను కను చూసినట్టయితే రాహుగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే కనుక దానికి శాంతి లభిస్తుంది. అంటే రాహుగ్రహానికి ఇబ్బందులు ఉంటే రాహుగ్రహానికి జపాలు చేస్తాము, రాహుగ్రహానికి ఇంకా అనేక రకాల రెమెడీస్ ఉన్నాయి. వాటిల్లో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అన్నమాట. పొద్దున్నే లేవంగానే ఆ నెమలి కన్ను చూడాలి. బెడ్రూమ్కి ఈశాన్య భాగంలో పొడుగ్గా కాడుతూ ఉన్న, అంటే నెమలి పింఛంతో చేసిన విసనకర్రలు కాదు, నెమలి పింఛం పూర్తిగా పొడుగ్గా ఉండేది స్టిక్ చేసి పొద్దున్నే లేవంగానే ఆ నెమలి కన్ను కనుక చూసినట్టయితే చక్కటి రాహుగ్రహ శాంతి లభిస్తుంది. రాహుగ్రహ బాధలు పడుతున్న వాళ్ళకి చక్కటి ఉపశమనం లభిస్తుంది. నిజంగా చాలా చిన్న రెమెడీ అండి, కానీ చాలా పెద్ద బాధ నుంచే బయటపడవేస్తుంది. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. రజిత అండి. రజితనా అండి? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, మీ పూర్తి పేరు ఒకసారి చెప్పండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27th February 1990. సంవత్సరం మరొకసారి చెప్పండి. హలో, సంవత్సరం మరొకసారి చెప్పండి. 1990 అండి. ఓకే అండి, కొంచెం గట్టిగా మాట్లాడితే బాగుంటుంది. అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఫ్రెండ్స్ రజి అని పిలుస్తారండి. ఓకే, ఫ్రెండ్స్ రజి అని పిలుస్తారు, మామూలుగా అయితే అందరూ రజిత అని పిలుస్తారు. అవును. ఏం చేస్తుంటారు మీరు? నాది బీటెక్ అయిపోయింది, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే అండి. రజిత గారు, మీ పేరులోని సంఖ్యాబలం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయశంకర్ శిష్ల గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. హలో. హలో అమ్మ, నువ్వు 27వ తారీఖున పుట్టావు, అంటే 9వ నంబర్లో పుట్టావు. డెస్టినీ నెంబర్ 3వ నంబర్గా ఉంది. బాగా కోపం ఎక్కువగా ఉంటుందా తల్లి నీకు? కోపం అంటే కొంచెం అండి. కొంచెం ఎక్కువేనా? సరే అమ్మా, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటే అభివృద్ధి సాధిస్తావు. 9/3 కాంబినేషన్లో ఉంది. రజి అని కానీ రాజీ అని కానీ అట్లా పేరుని షార్ట్కట్ చేసి పిలిపించుకోకూడదు. రజిత కూడా బాగలేదు, రజితకి నేను కరెక్షన్ ఇస్తాను, రాసుకోమ్మా. రజిత RAJJIITHAW, రజిత RAJJIITHAW, రజిత. ఒక జేని, ఒక ఐని, ఒక డబ్ల్యూని అదనంగా చేర్చాలి ఈ స్పెల్లింగ్లో. చేర్చి ఆ పేరుని ప్రతిరోజు నువ్వు 23 సార్లు కనుక రాసుకున్నట్టయితే చక్కటి విద్యాబుద్ధులు అబ్బి, చక్కటి బుద్ధి కుశలత కలిగి మంచి అనుకూలమైన అదృష్టాన్ని పొందగలుగుతావు, అద్భుతమైన అదృష్టాన్ని పొందగలుగుతావు. 1వ నంబరు 5వ నంబరు అదృష్ట సంఖ్యలమ్మ. అకార్డింగ్ టు దిస్ నేమ్ 1వ నంబరు 5వ నంబరు అదృష్ట సంఖ్యలు. 1, 10, 19, 28, 5, 14, 23 అదృష్ట తేదీలు. యెల్లో కలర్, వైట్ కలర్ లక్కీ రంగులు. అలాగే అమెరికన్ డైమండ్ కానీ యెల్లో సఫైర్ కానీ లక్కీ స్టోన్స్ అమ్మ. ఈ విధమైన మార్పులు చేసుకొని మళ్ళీ దీనికి కనుక ఇనీషియల్ కానీ ఇంటి పేరు కానీ యాడ్ చేయాలన్నప్పుడు ఒక్కసారి న్యూమరాలజిస్ట్ని సంప్రదించి పేరుని పూర్తి స్థాయిలో న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో అదృష్టాన్ని పొందగలుగుతారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్, విష్ గుడ్ లక్. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నా పేరు అరుణ అండి.
కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఎవరు? ఓకే, దయచేసి టీవీకి దూరంగా వచ్చి మీ పేరు మరొక్కసారి గట్టిగా స్పష్టంగా చెప్తారా? హలో, అరుణ నా పేరు. అరుణ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/11/1978. ఓకే అండి. అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఇంట్లో బుజ్జి అని పిలుస్తారండి, బయట కాలేజ్ లో అయితే అరుణ అని పిలుస్తారు. ఓకే, ఇంట్లో బుజ్జి అని పిలుస్తారు, బయట అయితే మాత్రం అరుణ అని పిలుస్తారు. ఓకే, అలా ముద్దు పేరుతో పిలిపించుకోకూడదని జయశంకర్ శిష్ల గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. వీలైనంత త్వరగా మానేయడానికి ప్రయత్నించండి. అలాగే అరుణ అన్న పేర్ల సంఖ్యాబలం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని చెప్తారు, శ్రద్ధగా వినండి. హలో. హలో చెప్పండి. అమ్మా, మీరు బుజ్జి అని పిలిపించుకోవడమే మీకు ఇబ్బందికరమైన పరిస్థితి అమ్మా. మీకు ఎక్కడెక్కడైతే మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో దానికి కేవలం బుజ్జి అనే పేరే కారణం. అరుణ అనే పేరులో రాంగ్ కాంబినేషన్ ఉంది, కానీ రాంగ్ నంబర్ లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా పవర్ఫుల్గా ఉంది, 1/1. అంటే ఇలాంటి కాంబినేషన్ ఉంటే కనుక పేర్లు అనుకూలమైన నెంబర్ ఉంటే వారికి నాయకత్వ లక్షణాలు విపరీతంగా ఉంటాయి. చక్కటి జీవితంలో ఒక అంటే ఒక అధికారము, హోదా ఇలాంటి లక్షణాలతో భవిష్యత్తుని చక్కగా ఎంజాయ్ చేస్తారు, మంచి అభివృద్ధి సాధిస్తారు. అయితే అరుణ అనే పేరులో పేరుని న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకోవాలి, బుజ్జి అనే పేరుని పిలిపించుకోవడం ఆపేసేయాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా, విష్ యూ గుడ్ లక్. ఓకే అండి. పుట్టిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక కష్టం ఎదురవుతూనే ఉంటుందండి, కానీ ఏ కష్టానికి ఏం చేయాలి, ఏ మంత్రం జపించాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఈ మంత్రం ఉంది అని ఒక ధైర్యం ఉంటుంది కదా, అలా ఏ కష్టానికైనా, ఏ ఆపదకైనా సరే, ఎటువంటి బాధలకైనా చదువుకోదగ మంత్రం ఏదైనా ఉంటే చెప్తారా ఈరోజు సక్సెస్ మంత్రాల్లో భాగంగా? తప్పకుండానండి. ఇది దుర్గాదేవి మంత్రం అండి. దుర్గాదేవి వెంటనే ప్రసన్నమై మన కష్టాల్లోంచి బయటికి పడవేసే దేవత. సో ఆవిడని కనుక ఆరాధించినట్టయితే ఎటువంటి కష్టాన్నైనా సరే, దుర్గాదేవి అంటేనే దుర్గతి నాశనాన్ని చేసే, దుర్గతిని హరించి వేసే దేవత. సో ఆవిడని కనుక ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రంతో ఓం దుమ్ దుఃఖశోక విమోచిన్యై నమః ఈ మంత్రంతో సంపుటీకరణ చేసి జపించుకున్నట్టయితే చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం దుమ్ దుఃఖశోక విమోచిన్యై నమః, ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం దుమ్ దుఃఖశోక విమోచిన్యై నమః, ఇట్లా రెండింటిని అనుసంధానం చేస్తూ కనుక జపించుకున్నట్టయితే ఎటువంటి కష్టాన్ని అయినా సరే, ఎంత దుఃఖాన్ని అయినా సరే మనం బయటపడి చక్కటి ఆనందకరమైన పరిస్థితిని పొందుతామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. త్రివేణి అండి. టీవీ చూస్తూ మాట్లాడుతూ ఫోన్ లైన్ లో మాట్లాడండి. త్రివేణి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. ఓకే, టీవీ చూడొద్దండి. మీ పేరు, పూర్తి పేరు ఏంటండి? త్రివేణి అనా? త్రివేణి. త్రివేణి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/7. చెప్పండి. 12/7/1979. ఓకే అండి. అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? వేణు అని పిలుస్తారు. వేణు అని పిలుస్తారు. మీ పేరు త్రివేణి, కానీ అందరూ వేణు అని పిలుస్తారు. బయట త్రివేణి అని కూడా పిలుస్తారా? బయట పిలుస్తారా. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. ఓకే, టీవీ చూస్తూ చక్కగా మాట్లాడుతున్నారు. ఓకే అండి, మీ పేర్లో సంఖ్యాబలం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయశంకర్ శిష్ల గారు చెప్తారు, వినండి. ఓకే. హలో. 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 నమస్కారం. నమస్కారం అమ్మా. మీ పేరు త్రివేణి అయితే వేణు అని ఎందుకు పిలిపించుకుంటున్నారు మీరు? ఇంట్లో అలా పిలుస్తారు సార్. పిలవకూడదండి. వేణు అనే పేరు డిలే అండ్ డిస్టర్బెన్సెస్, ఇబ్బందుల్ని, ఇబ్బందికరమైన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది. ఇలాంటి నెంబర్ మన పేరులో ఉండకూడదు. అర్థమైందండి? హలో. 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 వేణు అని పిలిపించుకోవడం ఆపేయాలండి మీరు. వేణు అని పిలిపించుకోవడం ఆపేసి త్రివేణిని పేరుని కరెక్షన్ చేసుకోవాలి. త్రివేణి అనే పేరుని కనుక కరెక్షన్ చేసుకున్నట్టయితే అనుకూలమైన అదృష్టాన్ని పొందగలుగుతారు. నేను ఇక్కడ మీకు కరెక్షన్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాను, కానీ ఒక సిస్టంలో సరైనా కూడా మళ్ళీ ఇంకో సిస్టంలో ఇబ్బందికరమైన నంబర్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు రాసుకోండి మీ పేరుకి స్పెల్లింగ్, TRIVENNII త్రివేణి.
TRIVE NNII. ఈ పేరుని ప్రతిరోజు మీరు 30 సార్లు రాసుకోండి. మీకు 3వ నంబర్లో పుట్టారు కాబట్టి 3వ నంబర్ అదృష్ట సంఖ్య. 30వ నంబర్ని నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే నంబర్ అంటారు. ఈ పేరుని ప్రతిరోజు కూడా 30 సార్లు రాసుకోండి. 30 రోజులు రాయండి. 30 రోజులు అయిన తర్వాత ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా ఇంకో కోర్సు రిపీట్ చేయండి. అట్లా 9 కోర్సులు రిపీట్ చేయండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి అనుకూలమైన అదృష్టాన్ని పొందగలుగుతారు. 3వ నంబరు 7వ నంబరు 9వ నంబర్ అదృష్ట సంఖ్యలు మీకు. 3, 7, 9, 3, 21, 30, 7, 25 అలాగే 9, 27 అదృష్ట తేదీలు. ఎల్లో కలర్, సిమెంట్ కలర్ మరియు రెడ్ కలర్ మీకు లక్కీ రంగులు. ఈ విధమైన మార్పులు మీ పేరుని ఈ స్పెల్లింగ్ను ఒక కంప్యూటర్ ప్రింట్అవుట్ తీసి మీ ఇంటి మెయిన్ డోర్కి రాస్తూ నేను చెప్పిన విధంగా కోర్సు రాసుకోండి. తప్పకుండా మీరు మంచి అనుకూలమైన ఫలితాలని, అనుకూలమైన జీవితాన్ని పొందగలరు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే అండి. ప్రేక్షకులు ఎవరైనా సరే మీ పేరులోని సంఖ్యాబలం గురించి తెలుసుకోవాలనుకున్నా, మీ పేరులో ఉన్న సంఖ్యల ప్రభావం గురించి తెలుసుకోవాలనుకున్నా, న్యూమరాలజీ ప్రకారం పేరుని కరెక్షన్ చేసుకోవాలనుకున్నా, ఇంట్లో చిన్నపిల్లలకు, వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలనుకున్నా జయశంకర్ శిష్యుల గారిని నేరుగా సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకులకు న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసుకుంటే ఎటువంటి లాభాలు ఉంటాయనే విషయంతో పాటు మరొక చిన్న రెమెడీ ద్వారా రాహుబాధలను ఏ విధంగా తప్పించుకోవచ్చు, ఎటువంటి కష్టాల నుంచైనా బయటపడవేసి ఒక చక్కటి మంత్రాన్ని కూడా సవివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి శక్తి హనుమాన్ భాగ్యదర్శిని కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జయశంకర్ సిస్లా, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, శక్తి హనుమాన్ భాగ్యదర్శిని, ఫ్లాట్ నెంబర్ C101, హార్మోనీ అపార్ట్మెంట్స్, బిసైడ్ సవేరా ఫంక్షన్ హాల్, యూసఫ్ గుడా మెయిన్ రోడ్, హైదరాబాద్ 5 lakhs 45. ఫోన్ నెంబర్స్ 9346577573906705297, 8143-74776, 9010-637159.